వెల్కమ్ బ్యాక్ టు మనీ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్। ఈ రోజు మనం ఈ వీడియోలో సరికొత్త మంచి బిజినెస్ గురించి చెప్పుకుందాం। అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మనీ ఫ్యాక్టరీ ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి। ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, మనకు చికెన్ గాని మటన్ గాని చేపలు గాని నిత్యావసర వస్తువులాగా మారిపోయాయి। అంటే డైలీ ఈ మధ్య బాగా తింటున్నారు। ముక్కలేనిదే ముద్ద దిగదు అంటారు కదా। ఈ వీడియోలో మనం మీట్ అంటే మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎలా అమ్మాలో తెలుసుకుందాం। మనం సొంతగా యాప్ను ఎలా డెవలప్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఆఫ్లైన్లో మనం ఎలా అమ్ముకోవాలి, ఇండియా మొత్తం ఎలా ఎక్స్పాండ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ఫ్రెండ్స్, కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ మార్కెట్కు డిమాండ్ బాగా పెరిగింది। ఎక్కువ ఇంట్లో కూర్చుని ఆర్డర్స్ పెట్టి అన్ని వస్తువులు కొనుక్కుంటున్నారు। అలాగే ఈ మీట్ కూడా ఆన్లైన్లో కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు। ఫ్రెండ్స్, మనకి ప్రస్తుతం ఈ సిటీస్లో ఆన్లైన్ యాప్స్ అనేవి చాలా ఉన్నాయి। ఇంకా పట్టణాలకు ఈ యాప్స్ ఇంకా రాలేదు। సో ఈ ఆన్లైన్ యాప్స్ ఎలా వర్క్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం। జనరల్గా షాప్లో ఉండే రేట్స్ కన్నా 10 రూపాయలు లేదా 20 రూపాయలు ఎక్కువగానే ఉంటుంది। అడిషనల్గా డెలివరీ ఛార్జెస్ కూడా మనకి తీసుకుంటూ ఉంటారు। మీకు సొంత యాప్స్ ఉన్నట్లయితే మీరే సిటీ మొత్తం మీట్ను సప్లై చేసుకోవచ్చు। ఈ యాప్ను మీరున్న లోకల్ సిటీలో పబ్లిసిటీ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఫ్రెండ్స్, మనకు అసలు ఇప్పుడు ఈ బిజినెస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో ఇప్పుడు చూద్దాం। ఈ ఆన్లైన్ యాప్కు ఎంత ఖర్చు అవుతుంది, ఆన్లైన్ బిజినెస్కు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఫ్రెండ్స్, మనకి ఈ ఆన్లైన్ యాప్ను డెవలప్ చేయడానికి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది। ఆ యాప్ను మనం ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానీ అలాగే ఐఫోన్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు। ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే మీకు చికెన్ విత్ స్కిన్లెస్ చికెన్, బ్రెస్ట్ పీస్, లెగ్ పీస్ లేదా బిర్యానీ కట్ ఇవన్నీ డిస్ప్లే చేసుకోవచ్చు। ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యాప్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే యాప్లో రేట్కు మార్కెట్ రేట్కు మనకి తేడా తెలుస్తుంది అనమాట। మామూలుగా మార్కెట్ కన్నా ఆన్లైన్లో యాప్లో మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది। చాలా వరకు ఖర్చులు మిగులుతాయి, ప్రాఫిట్ కూడా ఎక్కువగా వస్తుంది। సో ఫ్రెండ్స్, మనకి ప్రస్తుతం మార్కెట్లో మస్తాన్, టెండర్ కట్స్, లిసియాస్ అని చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి। ఈ యాప్స్ వారు మీ సిటీలో ఫ్రాంచైజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు। మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు, లేదు మీరు ఓన్గా కూడా చేసుకోవాలంటే ముందుగా చెప్పినట్లు యాప్కు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది। సో ఫ్రెండ్స్, ఇలాగా మీరు ఆన్లైన్లో మనకి ఆన్లైన్లో అమ్ముకుంటే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి। ఇలాగా మీరు ఇలా మనం వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఒక టైఅప్ లాగా అయ్యి చేసుకుంటే కనుక ఒక రకంగా ఉంటాయి, లేదు మీ ఓన్గా మీరు ఆన్లైన్ యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకుని ఇప్పుడు చెప్పుకున్నట్లు కనుక చేసుకుంటే 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది। సో అలాగే మీ సిటీలో మీరే మీ దాన్ని పబ్లిసిటీ చేయాలన్నమాట। మీకు ఒక షాప్ ఉన్నప్పటికీ ఆర్డర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి। సో మంచి పేరు పెట్టి మీరు యాప్ని రిలీజ్ చేసుకోవచ్చు। షాప్ పెట్టడానికి 2 లక్షలు, యాప్కు 1 లక్ష, మొత్తం కలిపి 3 లక్షల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది। సో మార్కెటింగ్కి 30,000 పెట్టుకున్నా కూడా టోటల్గా 3,30,000 రూపాయలు సిటీ మన సిటీలో మొత్తం మంచి పబ్లిసిటీ అవుతుంది। సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు అది చూసి అడ్రస్ ఎంటర్ చేసి మనకు ఆర్డర్స్ పెడితే డెలివరీ చేయాల్సి ఉంటుంది అనమాట। సో అప్పుడు మీరు అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా డిజిటల్ పేమెంట్స్ అయినా పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి వాటి వల్ల కూడా మనం అమౌంట్ అనేది డ్రా చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ యాప్స్ ద్వారా మీరు మల్టిపుల్ సిటీస్లో కూడా బిజినెస్ చేసుకోవచ్చు అనమాట। అక్కడ కూడా మీరు షాప్ పెట్టి బిజినెస్ చేసుకోవచ్చు। ఆర్డర్స్ను బట్టి మీ షాప్ నుంచి మీట్ అనేది డెలివరీ చేస్తారు। సో ఇలా మనం ఆఫ్లైన్లో కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు కదా అలాగా। సో అంతేకాకుండా వేరే వాళ్ళకు ఫ్రాంచైజ్ కూడా ఇవ్వచ్చు। సో ఫ్రెండ్స్, మనకి ఆ ఫ్రాంచైజ్ వారికి మీరు బర్డ్స్ అనేవి డెలివరీ చేస్తారనమాట। సో అవసరాన్ని బట్టి మీట్ కూడా డెలివరీ చేస్తారు। మనం ఫ్రాంచైజ్ ఇచ్చిన వాళ్ళకి ఇలా కోళ్ళని కానీ అలాగైనా ఇస్తారు, లేదు ఇలాగైనా ఇస్తారు। సీ ఫుడ్ కానీ ఫిష్ కానీ మరే ఇతర సప్లైస్ కూడా చేయొచ్చు అనమాట। ఈ బిజినెస్కు యాప్ ద్వారా చేయడం వల్ల మీరు మల్టీ సిటీస్లో కూడా మీ చుట్టుపక్కల టౌన్స్లో కూడా డిస్ట్రిక్ట్స్లో ఏపీ, తెలంగాణ మొత్తం కూడా మీరు ఈ బిజినెస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది। మీ యాప్ చాలా పెద్ద మార్కెట్గా గ్రో అయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది ఇలా చేయడం వల్ల। టెండర్ కట్స్, మస్తాన్ యాప్ లాంటి మీ యాప్ కూడా డెవలప్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది। సో మీట్కు ఇప్పుడున్న డిమాండ్ బట్టి మీరు యాప్కు ఫండింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది। सो मीरू बागा परफॉर्म चेसी क्लाइंट्स नु कस्टमर्स नु पेंचुकुंटे ई बिजिनेस अनेदी इंडिया मोत्तम एक्सपांड चेसे चांस अयिते उंटुंदी। सो ప్రస్తుతం ఈ బిజినెస్ లో కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది। మీరు కనుక ఎంటర్ అయ్యి ఒక్కసారి కనుక స్టార్ట్ చేస్తే మంచిగా కనెక్ట్ అవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది। సో ఫ్రెండ్స్ ఇదంతా చూసాం కదా, ఇప్పుడు ఈ బిజినెస్ లో మనకి లాభాలు ఎలా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం। సో ఫ్రెండ్స్ మనకి ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ అనేవి ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం। మీకు రేట్ ఎలా పడుతుంది, మీరు ఎంత కమ్మాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం। ఫ్రాంచైజ్ అయితే మీకు 10 లక్షస్ క్రెడిట్ ఇస్తారు, మీరు ఒక మంత్ లో సేల్ చేసి వారికి అమౌంట్ రిటర్న్ చేయాల్సి ఉంటుంది। సో ఇలా మనకి వాళ్ళు 10 లక్షస్ ఇస్తే మనం 1 మంత్ లోగా ఇలాగా వాళ్ళకి రిటర్న్ చేయాల్సి ఉంటుంది। మీకు ఈ రోజు పేపర్ రేట్ 80 రూపాయలు ఉంటే 10 రూపాయలు తక్కువగా వస్తుంది। ఒక కోడి 2 కేజీల వరకు పెరుగుతుంది కాబట్టి ఒక కోడి మీద మీకు 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు మార్జిన్ అయితే ఉంటుంది। సో యాప్ ద్వారా అదనంగా మీరు కేజీకి 50 రూపాయల వరకు ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట। డెలివరీ చార్జెస్ తీసేసిన 20 నుంచి 30 రూపాయల వరకు మీకు మిగులుతాయి। సో సండేస్ ఎక్కువగా తింటారు కాబట్టి సండేస్ లో డిమాండ్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది। సో ఫ్రెండ్స్ మీరు ఇలా రోజుకి 200 నుంచి 300 కోళ్ళు అమ్ముకున్నా కూడా మీకు 50000 రూపాయల లాభం అయితే ఉంటుందన్నమాట। సో ఫ్రెండ్స్ ఇలా మీరు నెల రోజులకు మీకు 10 లక్షల రూపాయల వరకు మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది। సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఇలా చికెన్ ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్లో కూడా మనం చెప్పుకునే విధంగా చేసుకోవచ్చు। మనమే ఒక పెద్ద షాప్ లాగా పెట్టుకొని వేరే వాళ్ళకి ఫ్రాంచైజ్ లాగా ఇవ్వచ్చు। ఆన్లైన్లో మీట్ ఎలా అమ్ముకోవాలో మొత్తం మనం డీటెయిల్గా చూసాం కదా। సో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, అలాగే దీనికి లైసెన్స్ ఏమైనా కావాలా, ఫుడ్ యాక్ట్ కింద లైసెన్స్ ఉంటాయి అవి కూడా ఈజీగా వచ్చేస్తాయి। సో ఇలాంటి ఇవన్నీ చూసుకొని ఈ బిజినెస్ పెట్టుకుంటే చాలా మంది దీనికి కాంపిటీషన్ తక్కువగా ఉంటారు కాబట్టి ఈ బిజినెస్ కనుక పెట్టుకుంటే కంపల్సరీగా మనం లక్షల్లో అయితే సంపాదించవచ్చు। సో మనం ఒక 3 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది, దానికంటే 3 times మీకు ప్రాఫిట్స్ అయితే ఈ బిజినెస్లో ఉంటాయి, అందులో డౌటే లేదు। సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీకు ఏమన్నా కొత్త బిజినెస్లో ఐడియా ఉంటే ఈ బిజినెస్ చేయండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు కంపల్సరీగా ఆ నెక్స్ట్ వీడియో నేను చేస్తాను। అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను। అలాగే మనీ ఫ్యాక్టరీ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। నెక్స్ట్ వీడియోతో మేము ఉంటాను, అంతవరకు బాయ్ బాయ్।